విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండల కేంద్రంలో ఎదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని 19 న్యూస్ లో వచ్చిన కథనానికి స్థానిక తహసీల్దార్ ఎం శ్యాంబాబు స్పందించారు. మండలంలో ప్రభుత్వ భూములన్నీ పరిరక్షించే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుందని, మండలంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ భూములలో సరైన ఆధారాలు లేకున్నా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. నేను తహసీల్దార్ ముంచింగిపుట్టు అండి. నా పేరు ఎం శ్యాంబాబు అండి. నేను సుమారు సంవత్సరం కాలం నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాను తహసీల్దార్ గా. మీ ప్రజలందరికీ కూడా మన ముంచింగిపుట్టు మండలంలో పనిచేస్తున్న ఇక్కడ ఉంటున్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ భూములన్నీ కూడా పరిరక్షించే బాధ్యత మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి, మరి ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ ముంచింగిపుట్టు హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే ఇంకా పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ భూముల్ని అది సరైన ఆధారాలు లేకుండా అందులోని అక్రమ నిర్మాణాలు కానీ చేపెడితే మరి మీ అందరిపైన కూడా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అతి ముఖ్యంగా మాకు కించేపుట్టు గ్రామానికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ మాకు ప్రజాప్రతినిధుల నుంచి అదేవిధంగా పార్టీ కార్యకర్తల నుంచి కూడా వస్తున్నాయండి. వాళ్ళ రిప్రజెంటేషన్లు అన్ని కూడా తీసుకున్నాం. ఇప్పుడు వరకు కూడా మనకి ఈ సంత స్థలాన్ని అంతా కూడా పరిరక్షించే బాధ్యత అంతా కూడా మరి లోకల్లో ఉన్న కమిటీలు అందరూ కూడా ఎంతో చక్కగా చేశారు. అయితే ఈ మధ్యనే అక్కడ ఒక ఇల్లు కడుతున్నారని చెప్పి ఆ ఇంటిని మేము లేనప్పుడు అధికారులు సెలవులకి కిందకి వెళ్ళినప్పుడు రాత్రి నిర్మాణాలన్నీ కూడా చేపడుతున్నారు. కాబట్టి ఇటువంటి మేము మా దృష్టికి వచ్చింది వెంటనే ఆర్ఐ గారిని విఆర్ఓని పెట్టి ఆ నైటే అక్కడ ఆ స్లాబ్ అది వేయకుండా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమైంది. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు కానీ చేపడితే ఇమీడియట్ గా లోకల్లో ఉన్న విఆర్ఓ కానీ ఆర్ఐ గారికి కానీ లేకపోతే మాకు కానీ డైరెక్ట్ గా ఫోన్ చేస్తే ఆ అక్రమ నిర్మాణాలన్నీ కూడా ఆఫ్ చేస్తామండి. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అక్రమ నిర్మాణాలకి ప్రోత్సహించడం చేయకండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మాకు మా తహసీల్దార్ ఆఫీస్ పక్కనే కొంత స్థలం ఖాళీగా ఉందని కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని స్తంభాలు వేయడం అన్ని చేశారు. అటువంటి మా దృష్టికి వచ్చింది వెంటనే దాన్ని మా ఆర్ఐ గారి చేత అలాగే విఆర్ఓ చేత కంప్లీట్ గా దాన్ని అంతా కూడా మరి ఏదైతే గోతులు తవ్వారో అన్ని పూడ్చి వేయడం జరిగింది. ఇటువంటి కానీ చేస్తే చట్ట ప్రకారంగా ఇది మొదటి తప్పుగా భావించి వాళ్ళని వదిలేస్తున్నాం కానీ అటువంటి కానీ మా దృష్టికి కానీ వస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని ఎక్కడైతే ఇటువంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామండి. అదేవిధంగా ఇప్పుడు ముంచింపుట్టు రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ ఆర్ఎన్బి వాళ్ళ అధికారులందరూ కూడా వాళ్ళు ఎవరో పట్టించుకోవడం లేదండి. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారి దృష్టి కూడా మేము చెప్పడం జరిగిందండి. ఈ ఆర్ఎన్బి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇప్పుడు లెటర్ పెడుతున్నామండి. ఎందుకంటే రేపు రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మరి బస్సులు వెళ్ళినప్పుడు కానీ మనకు రోడ్లు అవి కూడా విశాలంగా ఉండాలి. కాబట్టి ఎవరు కూడా మరి పత్రికా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వరకు చాలా అక్రమ కట్టడాలు కట్టారు. అవన్నీ కూడా మరి కేసులు అయితే మేము బుక్ చేయనందుకైతే